हाई फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, रैतुलंदरिकी ओक मुख्यमैन इन्फर्मेशन फ्रेंड्स। सो अदेंटो तेलुसुकोवडानिकंटे मुंदु ई वीडियो नी इंका लाइक चेयनि वाळ्ळु एवरैना उन्नट्लयिते लाइक चेयंडि। अदे विधंगा डिस्क्रिप्शन लो इंस्टाग्राम लिंक इस्तानु, అందులో కూడా ఫాలో కండి। సో ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో మొక్కజొన్న పంట వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, సో ఆ యొక్క మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి అయితే తెలపడం జరిగింది। సో ఈ యొక్క మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది। అయితే మొక్కజొన్న పంట వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, సో మీరు మీ యొక్క ధాన్యాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు కేంద్రానికి తీసుకొని వెళ్ళి విక్రయించుకోవడానికి అయితే అవకాశం లేదు। సో మీకు వ్యవసాయ విస్తరణ అధికారులు మీ యొక్క పంట చేనుకు వచ్చి మీ పంట చేనులో ఎంత దిగుబడి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఒక అంచనా వేసి మీకు ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది। ఒక డేట్ వేసి ఒక టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। సో ఆ డేట్ ప్రకారం మీకు మీకు ఇచ్చినటువంటి టోకెన్ లో ఏ డేట్ అయితే ఉంటుందో, సో ఆ డేట్ రోజే మీరు ఆ కొనుగోలు కేంద్రానికి మీ యొక్క ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ మీ యొక్క ధాన్యాన్ని అయితే విక్రయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట। సో ఈ విధంగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని వెళ్ళి అయితే ధాన్యాన్ని విక్రయించుకునేటటువంటి అవకాశం అయితే లేదు। సో వ్యవసాయ విస్తరణ అధికారి వచ్చి మీకు టోకెన్ ఇస్తాడు। సో ఆ డేట్ లో ఉన్నటువంటి ఆ రోజు మాత్రమే మీరైతే మీ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి విక్రయించుకోవచ్చు అన్నమాట। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై బై।